వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే మనం టాప్ స్కిల్స్ టు యాడ్ ఇన్ రెజ్యూమే గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమేమి మరి టాప్ స్కిల్స్ అనేది మనం రెజ్యూమ్లో యాడ్ చేయాలి, ఎందుకంటే మన రెజ్యూమేనే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ అండి. మనం ఇన్ పర్సన్గా వెళ్ళి ఎవరిని కలవం, ఫస్ట్ మనం రెజ్యూమేనే మెయిల్ చేస్తాం. సో రెజ్యూమేనే వాళ్ళు షార్ట్ లిస్ట్ కావాలనుకుంటే మనం ఏమేమి స్కిల్స్ యాడ్ చేయాలి మరి, సో అవేంటి మరి. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కావాలి. నేను చెప్పేది టెక్నికల్ స్కిల్స్ అందరూ మెన్షన్ చేస్తాను. సో టెక్నికల్ స్కిల్స్ కాకుండా నార్మల్గా మనకైతే ఏమేమి యాడ్ చేయాలి, ఇంకా టాప్ స్కిల్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో చూసేద్దామా. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ అయితే నచ్చితే మాత్రం లైక్ అయితే చేయగలండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యువర్ రెజ్యూమే ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ టు పొటెన్షియల్ ఎంప్లాయర్స్. సో మన రెజ్యూమేని మన ఫస్ట్ ఇంప్రెషన్. సో మనం ఏమేమి మరి స్కిల్స్ యాడ్ చేయాలని తెలుసుకుందాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మీరు ఎవరికైనా ఎక్కడైనా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెన్షన్ చేయండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఒకవేళ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెన్షన్ చేసినా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో లేవో ఇంటర్వ్యూ రోజు మనకు అర్థమైపోతుంది. సో మీరు ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నించండి. ఎవరైనా ఇంట్రోవర్ట్ ఉన్నా ఎక్స్ట్రోవర్ట్ ఉన్నా సంబంధం లేదు అసలు వాళ్ళకి, మీరు కమ్యూనికేట్ కావడం వాళ్ళకి ఇంపార్టెంట్. సో మీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ కావడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాలని కాదు, మీ థాట్స్ని మీరు ఏమనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడమే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓ ఇంగ్లీష్లో మాట్లాడమే కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది ఒకటి ఏంటి మనం మీడియం అంతే, ఒక లాంగ్వేజ్. కానీ మీ థాట్స్, మీ టాలెంట్ని మీరు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం మీ క్లయింట్స్ కావచ్చు ఎవరికైనా చెక్ చేస్తారు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఇప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వెంటనే కమ్యూనికేట్ కావడానికి ప్రయత్నించండి, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఇది మెన్షన్ చేయడం మర్చిపోకండి. లీడర్షిప్ ఎబిలిటీస్, సో లీడర్షిప్ ఎబిలిటీస్ ఉన్నాయో లేవో చెక్ చేస్తారు. సో లీడర్షిప్ ఎబిలిటీస్ అయితే మెన్షన్ చేయండి, ఎందుకంటే నువ్వు ఒక టీం ఇచ్చినప్పుడు నేను గైడ్ చేయగలగాలి, వాళ్ళని మోటివేట్ చేయగలిగి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని. సో ఒక కామన్ గోల్ మీకు వాళ్ళని తీసుకెళ్ళాలి, ఆ మోటివేషన్ తీసుకొని నువ్వు డిసిషన్ తీసుకోగలగాలి కరెక్ట్ వేలో, ఒక రెస్పాన్సిబిలిటీ టీమ్కి సంబంధించి నువ్వు తీసుకోగలగాలి. సో లీడర్షిప్ ఎబిలిటీస్ అనేది నువ్వు మెన్షన్ చేయాలి ఓకే రెజ్యూమేలో. ఇది ఒక టాప్ స్కిల్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మనకు ఐడెంటిఫై చేయగలగాలి ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా. తర్వాత మనం క్రియేటివ్గా ఆలోచిస్తున్నామా లేదా, మనం లాజిక్గా లాజిక్స్ మన కరెక్ట్ లాజికల్గా ఆలోచిస్తున్నామా లేదా అని చూస్తారు. తర్వాత మనం ఏదన్నా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్ వేలో సొల్యూషన్స్ తెస్తున్నారా, ఒకవేళ ఎఫెక్టివ్ వేలో సొల్యూషన్స్ వస్తే మంచిది. సో ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి వాళ్ళకి కావాలి, అందుకే ఇది మెన్షన్ చేస్తారు. సో ఎందుకు మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకు మీకు కావాలి? మీరు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఆ విధంగా ఎవరైతే ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తారో వాళ్ళని వాళ్ళు ఎక్కువ చూజ్ చేసుకుంటారు. అదేవిధంగా నేను ఇంకోటి ఏంటంటే, అందుకే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు యాప్టిట్యూడ్ రౌండ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండే ఉంటుంది ఎగ్జామ్ మీకు ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీ రెజ్యూమ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినట్టే కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది మీకు ఆ స్కిల్ ఉందో లేదో అనేది ఇంటర్వ్యూ చేసినప్పుడు. టైం మేనేజ్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఏ టాస్క్లైనా ఎఫెక్టివ్గా కంప్లీట్ చేస్తున్నారా, టైం మనం డెడ్ లైన్ లోపే మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా. సో డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, ఏదైనా వర్క్ ఈ రోజు అనుకుంటే ఈ రోజే కంప్లీట్ చేయాలి, మీరు డిలే ఉండద్దు. ఎందుకంటే రేపు మీరు కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు డెడ్ లైన్స్ ఉంటాయి ప్రాజెక్ట్, ఆ లోపే మీరు కంప్లీట్ చేయాలి, మీ వర్క్ని డిలే చేయడం కుదరదు. తర్వాత వచ్చేసి అనాలిటికల్ స్కిల్స్. సో మీరు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మీరు దాన్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని మంచి వేలో సాల్వ్ చేసేటట్టు ఉండాలి. మీ లాజిక్ ఆలోచించి, లేకపోతే మీరు మీ లాజిక్ థింకింగ్ లేకపోతే క్రిటికల్ థింకింగ్ ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో అనాలిటికల్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత అటెన్షన్ టు డీటెయిల్, ప్రతి ఒక్కటి మీకు అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి ఓకే. అక్యురేట్గా ఉండాలి మీ వర్క్, ఏదైనా మీరు ఏదైనా మీ వర్క్ చూస్తే ఇతని వర్క్ ఇంత బాగుంటుందా అన్నట్టు ఉండాలి. సో అటెన్షన్ టు డీటెయిల్ కూడా మెన్షన్ చేయండి. ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరు కంప్లీట్ చేయాలి కరెక్ట్ వేలో. సో మీ రెజ్యూమే ఇవన్నీ స్కిల్స్ ఉండాలి. మీ రెజ్యూమే కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. మనకు రెజ్యూమేనే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ మీరు ఈ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. సో టాప్ స్కిల్స్ అనేవి అయితే మెన్షన్ చేయాల్సింది. ఇంకా ఏమైనా స్కిల్స్ మీద మిస్ అయితే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ అని చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి.